वो काम हम करो यहाँ पे मनि मीदे एगवड़ता पब्लिक अर्थं कावाले अर्थं कावाले सिग्गु चेटु अप्पटि वस्तलेरु इंत धैर्यं लेकने वस्तलेरु मीरु मीरंदरू इक्कड बयट उंटे इट्लांटि परिस्थिति रानेला అయినా మనోళ్ళకు బుద్ధి ఉండాలి సిద్ధి ఉంటే మన సిద్ధి అయితే కొట్టినా ఒకటే వేరే ఎవరిని కొట్టినా ఒకటే ఇళ్ళలో తప్పు పోలీస్ స్టేషన్ రసూల్పురా డివిజన్ లో కాలపత్తా పోలీస్ స్టేషన్ లిమిట్ కాలపత్తర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్నల్ మీటింగ్ జరిగితే ఎంఐఎం కార్పొరేటర్ వచ్చి దాడి చేసిండు, వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్ రసూల్పురా డివిజన్లో ఈ దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ చేసుకుంది, కేంద్రం నుంచి వస్తున్న తెలంగాణకి నిధులు కానీ కేంద్రం తీస్తున్న మంచి స్కీమ్లు అది ప్రజల వరకు వెళ్ళాలి, ఆ కార్నల్ మీటింగ్ పెట్టే మనం ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావచ్చు అని ఒక మంచి ప్లాన్ చేసుకున్నారు. రసూల్పురాలో మీటింగ్ జరుగుతుంది, మధ్యలోనే లోకల్ కార్పొరేటర్ ఎంఐఎం కార్పొరేటర్ ఒక ఫాల్తూ గాడు ఉన్నాడు, ఆయన వచ్చి మొత్తం చీరలు పలగొట్టిండు, మహిళలు కూడా చూడకుండా వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు, బీజేపీ అధికారులపైన దాడి చేయడానికి వచ్చిండు. ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు లోకల్, కానీ ఇన్స్పెక్టర్ ఉండి ఆ కార్పొరేటర్కే సపోర్ట్గా నిలబడిండు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి ఎంఐఎం కార్పొరేటర్ తిడుతుండు, కానీ ఎంఐఎం కార్పొరేటర్కే అయినా ఏం చెప్తలే, కానీ బీజేపీ అధికారులకి అక్కడ నుంచి తరిమి అయినా ఇట్లా దొబ్బి ఆయన నడవండి పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకొని పోయిండు. అసలు లా అండ్ ఆర్డర్ ఓల్డ్ సిటీలో ఉందా లేదా ఇవాళని అడుగుతున్నా, అంటే అక్కడ ఎంఐఎం గుండా రాజ్యం నడుస్తుందా, మళ్ళీ మా గుండా రాజ్యం చూపెట్టాలా? పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్న అధికారులకి ఇమ్మీడియట్గా ఆ ఎంఐఎం కుక్కని అరెస్ట్ చెయ్యాలి, చెయ్యకపోతే మళ్ళీ మా సత్తా ఏంది, మా బలం ఏంది అది కూడా మేము చూపెడతాం. ఇమ్మీడియట్గా 24 అవర్స్ పోలీస్ వాళ్ళకి నేను టైం ఇస్తున్నా. ఆ ఎంఐఎం కుక్కని అరెస్ట్ చేయకపోతే మళ్ళా మేమేం చేయాలి అది చేసి చూపెడతాం. మళ్ళీ ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే దానికి పోలీసు వాళ్ళే బాధ్యతుడు నేను చెబుతున్నా. అదేవిధంగా ఆ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలి, ఆ ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయన ఎంబడి ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు, అందరిపైన చర్యలు తీసుకోవాలని నేను రాయాసింగ్ డిమాండ్ చేస్తున్నాను.